శ్రీమాత్రే నమః. వంటగది ఎలా అలంకరించుకుంటే మనకి బాగుంటుంది, అంటే వంటగది విషయంలో ఏ ఏ నియమాలు పాటించాలన్న విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాము. వంటగదిలో భగవంతుడు మందిరం ఉంటే కనుక ఈశాన్య భాగం, అంటే భగవంతుడు నడుచుకునే, కొంతమందికి ఎలా ఉంటుందంటే భగవంతుడు ఆరాధించే గది అనేది సపరేట్గా వాళ్ళు కట్టించుకుంటారు. కొంతమంది వంటగదిలోనే భగవంతుడిని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. సో వంటగదిలో కనుక భగవంతుడిని పెట్టి ఆరాధించేప్పుడు వీలైనంత వరకు ఈశాన్య మూలనే భగవంతుడిని ఉంచి ఆరాధించాలి. అది కుదరని పక్షంలో పడమర దిశగా కూడా అమ్మవారిని కానివ్వండి, మనకున్న దేవీ దేవతలు ప్రతిష్ట చేసి ఆరాధించవచ్చు. ప్రత్యేకించి ఆడవాళ్ళు పడమర దిశగా అమ్మవారిని పెట్టి పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలను వస్తున్నాయి. అంటే పడమర దిశలో మన అమ్మవారిని పెట్టి పూజించడం వల్ల అమ్మవారు శీఘ్రంగా మనకి కృప అనేది, తన చూపు అనేది మన వైపు ప్రసరింపజేస్తుంది. ప్రత్యేకమైన ఇప్పుడు మనము వినాయక చవితి జరుపుకుంటూ ఉంటాము, మంగళగౌరి నోము చేసుకుంటూ ఉంటాము, అలానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం వంటగది కాకుండా వేరే, అంటే హాల్లో అలాగా మనం అమ్మవారిని పెట్టి అలంకరిస్తూ ఉంటాం. హాల్లో ఒకవేళ మీకు ఈశాన్య మూలలో అమ్మవారిని పెట్టి పూజించడం కుదరని పక్షంలో ఒకసారి మీరు పడమర దిశలో అమ్మవారిని పెట్టి పూజించండి. మనం అమ్మవారిని పడమర వైపు పెడితే అమ్మవారు తూర్పు ముఖంగా చూస్తుంది, మనము అమ్మవారి వంక చూస్తూ ఉంటాం, కాబట్టి మన మీద అమ్మవారి చల్లని చూపు అనేది చాలా బాగా పడుతుంది. ఎప్పుడైనా సరే పడమర దిక్కున అమ్మవారి నుంచి పూజిస్తే ప్రత్యేకించి ఆడవాళ్ళకి సన్మంగళాలు అనేవి ఖచ్చితంగా చేకూరుతాయి. అలానే వంటగదిలో మనం ఎప్పుడూ కూడా ఉప్పు నూనె ఒక చోట పెట్టకూడదు. ఉప్పు విషయానికి వచ్చేప్పటికీ ఉప్పు మీరు జాడీల్లో భద్రపరచుకుంటే మంచిది, లేకపోతే గాజు సీసాల్లో భద్రపరచుకుంటే మంచిది. ఉప్పు మనకి ఎప్పుడైనా సరే చేతికి అందుబాటులో పెట్టుకోవాలంటే ఉప్పు పైన ఎప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు మనకి షెల్ఫ్లు ఉంటాయి, సో ఆ షెల్ఫ్లో మనము అన్నీ సర్దుకునేప్పుడు పైన ఉప్పు ఎప్పుడు పెట్టకూడదు, అలానే కింద కూడా పెట్టకూడదు. మనకి కరెక్ట్గా మన హైట్కి తగ్గట్టు మనం ఎలా పెట్టుకుంటే మనకు ఆ ఉప్పు ఈజీగా అందుబాటులో ఉంటుందో అక్కడ మనం పెట్టుకోవాలి. సో అక్కడ ఉప్పు పెట్టుకోవాలి. అంటే పైన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దిష్టి దోషాలు ఎక్కువ అవుతాయి. అంటే మన ఉప్పుతోనే కదా దిష్టి అవి తీసేది. సో పైన పెట్టుకోవడం వల్ల మన నెత్తి మీద ఉండడం వల్ల, తీసేప్పుడు మన నెత్తి మీద నుంచి మనం తీసుకోవడం వల్ల దిష్టి దోషాలు ఎక్కువ అవుతాయి. కింద పెట్టడం కూడా అంత మంచిది కాదు. ఉప్పు అనేది శుభానికి కూడా సంకేతం, కాబట్టి కింద పెట్టడం కూడా మంచిది కాదు. మనకి కరెక్ట్గా అందుబాటులో ఉండేట్టు మనం ఉప్పును పెట్టుకోవాలి. అలానే మనం వంట చేసే స్థలం కూడా ఆగ్నేయం వైపు పెట్టుకోవాలి. దక్షిణ దిశగా మీరు వండిన పదార్థాలు పెట్టుకోకపోవడం మంచిది. అంటే మనం ఏవైతే పదార్థాలు వండుకుంటామో తినడానికి అవి దక్షిణ దిశగా పెట్టుకోకుండా ఈశాన్యం వైపు ఉత్తరం వైపు పెట్టుకుంటే మంచిది. అంటే దక్షిణము పెట్టుకుంటే కొంత నెగిటివ్ ఫోర్సెస్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి, కాబట్టి భద్రపరుచుకునేవి దక్షిణ దిశగా పెట్టుకోకపోవడం మంచిది. అంటే వండినవి, ఊరగాయలు ఇలాంటివి, రా ఫుడ్ ఏదైతే ఉంటుంది, అంటే బియ్యము, కందిపప్పు, ఇప్పుడు కొంతమంది సంవత్సరానికి తగ్గట్టు నిల్వ చేసుకుంటూ ఉంటారు, బియ్యము, కందిపప్పు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు, మినప్పప్పు, అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు పడమర వైపు కానివ్వండి, దక్షిణం వైపు కానివ్వండి పెట్టుకుంటే చాలా మంచిది. అవి ఉత్తరం వైపు పెట్టకూడదు. అంటే రా ఫుడ్, పచ్చివి ఏవైనా సరే దక్షిణము పడమర వైపు పెట్టచ్చు, ఉడికించినవి, వండినవి, ఊరగాయలు ఏవైనా సరే ఉత్తరం వైపు పెట్టుకుంటేనే మంచిది. సో ఉత్తరం వైపు పెట్టుకుంటే ఉత్తర దిశకి అధిపతి కుబేరుడు. ఊరగాయలు అంటే ఆయనకి ఇష్టమైన ఆహారము, ఆవకాయ ఇలాంటివి ఆయనకి చాలా ఇష్టమైన ఆహారం అనమాట. సో ఆయన ప్లేస్లో మనం ఇలాంటివి తీసుకెళ్ళి పెట్టడం వల్ల మనకి ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాం అనమాట. ఆయన ఎప్పుడు ప్రసన్నంగా చూస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మీరు ఏ కుబేర భగవానుడు చిత్రపటం చూసినా ఆయన ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటాడు. సో మన జీవితంలో కూడా ఆయన నవ్వుల్ని పూయిస్తాడు అనమాట. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.